విశాఖ ఉక్కు పరిశ్రమ ఈఓఐలో పాల్గొనాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. స్టీల్ ప్లాంట్లో సింగరేణి డైరెక్టర్ల బృందం సభ్యులు పర్యటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్కు బిడ్పై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నారు. అయితే ప్లాంట్ సీఎండీ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో మార్కెటింగ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సింగరేణి ప్రతినిధులు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈఓఐలో పాల్గొనేందుకు సింగరేణి డైరెక్టర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ ప్రకటించింది. డొల్ల కంపెనీలకు బిడ్ అప్పగించేందుకు కేంద్ర కుట్రలు చేస్తోందని సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలు భాగస్వాములుగా ఉంటేనే కార్మికులకు మేలు జరుగుతోందన్నారు. తెలుగువారి సంపద నీ నమ్మడానికి వీల్లేదని చెప్పేసి మేము పోరాడుతుంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అందుకని పోరాటాన్ని అంచడం కోసం అని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరొక దొడ్డుతామని ఈఓఐని పిలిచి జిందాలు భూషణ్ స్టీలు ఎస్ఆర్ స్టీల్ ని వాళ్ళకి ఇల్లీగల్ మైన్స్ ఉన్నాయి, వాళ్ళు భారతదేశంలో సెయిల్ కానీ ఆర్ఎన్ఎల్ కానీ పోటీదారులు అయినటువంటి వాళ్ళని ఇక్కడికి రా మెటీరియల్ సప్లై చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వాలిటీ స్టీల్ ని తీసుకెళ్లి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ అన్నింటికి అన్యాయం చేయడం కోసం దొడ్డుతామని ఈఓఐ పిలిచింది. గవర్నమెంట్ కి అలాగే మొత్తం పార్లమెంట్ సభ్యులకి కూడా ఉత్తరాలు రాశాం. స్టీల్ మినిస్టర్ కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ బ్రిడ్జ్ లో పాల్గొనాలి. తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ముందుకొచ్చిందో తప్పకుండా వాళ్ళు బ్రిడ్జ్ లో పాల్గొంటే 18% 19% వాళ్ళు వచ్చేటువంటి కోకింగ్ కోల్ ఏదైతే ఉందో బాయిలర్ కోల్ మనకు సప్లై వస్తుంది. అలాగే మన దగ్గర నుంచి వాళ్ళ స్టీల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పేసి కరెక్ట్ గా చెప్పినందుకు తప్పకుండా వాళ్ళ యొక్క బ్రిడ్జ్ ని ఆమోదించాలి. వాళ్ళ బ్రిడ్జ్ ని కూడా తిరస్కరిస్తే బీజేపీ గవర్నమెంట్ మరొక పోరాటం అనేది తెలుగు వారందరం కూడా సమైక్యంగా పోరాడి ఈ జిందాలు కానీ ఇలావన్నీ కూడా రాకుండా మేము అరికడతాం. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఒకటి అడుగుతున్నాం యూనియన్స్ గా, మీరు 5000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, దానికి తగ్గట్టుగా మేము స్టీల్ ఇస్తాం. మీకు మీ రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, ఫ్లైఓవర్స్ అవుతున్నాయి, అలాగే హౌసింగ్ స్కీమ్ అవుతున్నాయి, కాబట్టి మీకు స్టీల్ అవసరం. కాబట్టి మాకు 2000-3000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ మీరు మాకు ఇస్తే ఖచ్చితంగా 2000-3000 కోట్లకి మేము స్టీల్ తయారు చేసి ఇస్తాం.